అమెరికాలోనూ లేకపోతే కజికిస్తాన్లోనో ఇంకో చోట ఇంకో చోట కూర్చుని పాకిస్తాన్లోనో భారత్ మీద విద్వేషపూరితమైనటువంటి వీడియోలు చేస్తూ అది భారత్ మీదకి వదులుతూ ఉండి ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ మైనారిటీ వర్గాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ కేంద్ర ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు ఇప్పుడు ఓ ప్రత్యేక విభాగం పెట్టి సమీక్షిస్తూ ఆ సదరు శాఖలు అది ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు అందరితో సంప్రదింపులు జరిపితే ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించి తీసేయమంటే ఎదవరకటి రోజుల్లో వాళ్ళు మేము అమెరికా చట్టాల ప్రకారం ఉన్నాం మేము సమీక్షించుకుంటాం తీయమనే వాళ్ళు తర్వాత మన దేశ చట్టాల ప్రకారం మీరు పని పనిచేయాల్సిందంటే వాళ్ళు పని చేయడానికి ముందు అంగీకరించక సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా మీరు పాటించి తీరాలని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా అమలు చేయాల్సి వస్తుంది దాని ప్రకారం తాజాగా యూట్యూబ్ పదమూడు లక్షల ఇరవై నాలుగు వేల వీడియోలు తీసి తొలగించిందట ఒక్క రెండు వేల ఇరవై లోనే ఈ నాలుగు నెలల్లోనే ఇదే ఈ క్వార్టర్లో దాదాపుగా పదమూడు లక్షల ఇరవై నాలుగు వేల వీడియోలు తొలగించిందండి ఇండియా విల్ నెవర్ టాలరేట్ ఎనీథింగ్ దట్స్ అగెన్స్ట్ ఇట్స్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటూ ఇప్పుడు ఇది ప్రొజెక్ట్ అవుతుంది